నమో భగవతే వాసుదేవాయ ఓం నమో నారాయణాయ నాయ పాశురాలు అనుసంధానం చేసుకునే క్రమంలో మొదటి ఐదు పాశురములను అభిముఖ్య దశ అంటుంది ఆర్ష సంప్రదాయం ఈ ముప్పది పాశురములలో ప్రప్రథమంగా మొదటి ఐదు రోజులు ఈ వ్రతాన్ని ఎలా అనుసరించాలి తిరుపే వ్రతం అంటే ఏమిటి ఏం చేస్తే పరమాత్ముడి అనుగ్రహం మనకు లభిస్తుంది అనుసరించవలసినటువంటి విధానాలేవి పాటించవలసిన నియమాలేవి ఎటువంటి నియమాలతో విధులతో అనుసరిస్తే శ్రీమన్నారాయణ స్వరూపం మనకు అర్థమవుతుంది అవగతమవుతుంది సుబోధకమవుతుంది జీవితం ధన్యమవుతుంది ఈ విధానంలో మొదటి ఐదు రోజులు కూడా ఉపోద్ఘాతం వలె అభిముఖ్య దశ మన మనస్సును పరమాత్మ వైపు లగ్నం అయ్యే విధంగా మారే విధంగా దృష్టి మరల్చుకునే విధంగా స్థిరత్వం పొందే విధంగా ఒక చక్కని మార్గాన్ని పాశుర పథం వివరిస్తుంది ఈ పథంలో రెండవ రోజున విశేషంగా పరమాత్ముడి సృష్టికి సంబంధించిన ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్తములైనటువంటి ప్రకృతిలో ఉండే విషయాలన్నీ పరమాత్ముడి సేవకే ఉద్దేశింపబడినవి అనే క్రమంలో మనల్ని మనం అలంకరించుకోకూడదు అనే బోధ ఉంటుంది మనం అంటే జీవదేహం ధరించిన కారణం చేత జీవుడిగా ఉన్న కారణం చేత చైతన్య స్వరూపాన్ని అర్థం చేసుకునేటటువంటి క్రమంలో దేహి దేహధారి అలంకరించుకోరాదు కంటికి కాటుక పెట్టుకునకూడదు పాలు స్వీకరించకూడదు నెయ్యి స్వీకరించకూడదు అలా స్వీకరించకూడదు అంటే పొంగలి పదార్థం స్వీకరిస్తున్నాం కదా అంటే అది ఆత్మగతమైనది కాకుండా దైహికమైనదిగా భావన చేస్తూ ఆత్మగతమైన అలంకారాలు ఎలా ఉండాలి అనే ఆలోచన చేస్తూ చేసేటటువంటి సమస్తములైన అలంకారాలు అన్నీ కూడా ఆత్మగతమైనవి కావాలి శరీరగతమైనవి కాకూడదు వివిధములైన సుగంధ ద్రవ్యములతో దేహమును అలదుకొనరాదు వివిధములైనటువంటి పుష్పములను ధరించరాదు ఇలా శారీరక పరమైన అలంకారాలన్నీ కూడా తోసిరాజని కేవలం ఆత్మగతమైన అలంకారాలనే పెంచుకోవాలి అని బోధించేదే తిరుప్పావై రెండవ పాశురం పరమాత్మ సృష్టిలో సమస్తము పరమాత్ముడి అనుభవం కోసమే ఏర్పడి ఉన్నవి ఈ దేహం కూడా పరమాత్మ కోసమే వైష్ణవ మార్గంలో సమస్త జీవులు మహిళలే స్త్రీ హృదయం కలవారే పురుషోత్తముడు శ్రీమన్నారాయణమూర్తి ఒక్కడే పరమ పురుషుడు సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్ ఈ సంకల్పంతో ఈ రెండవ రోజున పర అనే సాధనాన్ని కోరి మనస్సును పరమాత్ముడి పైన లగ్నం చేసే నిమిత్తమై భౌతికమైనటువంటి అలంకారాలేవి కూడా చేసుకొనకుండా సమస్తము నారాయణమయం సమస్తము నారాయణ సృష్టి నారాయణ ఏవేదం సర్వం న్వితీయోస్తి కశ్చిత్ రెండవది భావననే లేదు అనేటట్లుగా మన ఏకాగ్రతను స్వామి చరణాలపైన లగ్నం చేసే నిమిత్తమే మొదటి ఐదు పాశురాలలో రెండవ పాశురం ఆశ్రయ దశ కంటే ముందుగా వచ్చేటటువంటి అభిముఖ్య దశ ఇందులో స్వామి సేవ చేసే నిమిత్తమై ప్రకృతిలో ఉండేటటువంటి పాలు పెరుగు పంచదార తేనె పుష్పాలు ఫలాలు సమస్తమును సేకరించుకోవాలి సమీకరించుకోవాలి దానం ఇవ్వాలి అంటుంది సంప్రదాయం యథాశక్తి మనం ఏవి అనుభవించకుండా ఇతరులకు అందించడంలోనే తిరుపవే పాశురాలను అనుసంధానం చేసుకున్న పుణ్యఫలం మనకు లభిస్తుంది శేషత్వము ప్రకృతి పరిచయము గోపికలను మేలుకొల్పడము వివిధములైన సంఘటనలు శరణాగతి అనే నాలుగు మార్గాలలో తిరుపావైపాశరాలను రెండవ రోజున జ్ఞాపకం చేసుకుంటూ అనన్యార్హ శేషత్వం అంటే పరమాత్మకు చెందిన వాడిని నేనే అనే జ్ఞానం కలిగి ఉండాలి అందరిలో కూడా పరమాత్మనే దర్శించగలగాలి ఇలా చేద్దాం శ్రీమన్నారాయణమూర్తిని సమస్త జీవులలో దర్శించే ప్రయత్నం చేద్దాం సూర్యోదయం కంటే పూర్వమే మేల్కొని స్నానాధికారులు పూర్తి చేసుకుని ఉదయం కనీసంలో కనీసంగా ఎనిమిది గంటలలోగానైనా శాస్త్రం ప్రకారం అయితే ఆరు గంటలలోగానే సూర్యోదయం కంటే పూర్వమే నివేదన చేయాలి ఆ నివేదనను ప్రసాదంగా మనం స్వీకరించాలి అది పొంగలి అనే పదార్థం పొంగిపోదాం మరిన్ని తెలుసుకోవడం కోసం మళ్ళీ రేపు కలుసుకుందాం どうしたら